తెలుసు. ఇప్పుడు మనము కాశీక్షేత్రంలో ఉన్నాము, చూడండి గోపురాలు. కాశీక్షేత్రంలో ఉన్నాము, గంగానది ఒడ్డున కాశీక్షేత్రం వెలిసింది. ఈ కాశీక్షేత్రంలో గంగానది ఎంతో విశిష్టత కలిగినది. అందరూ తమ పాపములను పరిహారం చేసుకునేటకు ఈ గంగలో స్నానం ఆచరించి కాశీ విశ్వనాథుని దర్శించుటకు వస్తారు. కాశీ విశ్వనాథుడు ఈ భూమండలం మీద విశిష్టత కలిగిన మహాపుణ్యక్షేత్రము కాశీ కనుక ఇక్కడ ఎందరో మహాయోగులు సత్పురుషులు అందరూ ఇక్కడికి వచ్చి కాశీ విశ్వనాథుని దర్శించుకొని ఇక్కడ తపం ఆచరించి ప్రపంచానికి శాంతి సందేశాలను పంచే మహాయోగులు ఎందరో ఈ కాశీ గడ్డన పుట్టి ప్రపంచమంతట శాంతిని ఆనందాన్ని సుఖంగా జీవించే జ్ఞానాన్ని ప్రబోధించడానికి ఎందరో ఇక్కడ వెలుస్తారు. ఇక్కడ నుంచి బయలుదేరిన వారు ఎందరో ఈ లోకాన్ని శాంతిగా నడుచుకునేటకు మార్గాలు వేసి ఆనందాన్ని ఆరోగ్యాన్ని పంచే యోగాలను అన్నింటినీ తెలుసుకొని ఈ కాశీ గడ్డన అందరూ ప్రశాంతంగా జీవించే జీవన జ్ఞానాన్ని నేర్పుతారు. లోకానికి సత్యాన్ని తెలుసుకు ఎందరో యోగులు బయలుదేరుతారు. కాశీక్షేత్రం సర్వేదన సుఖంగా పోవచ్చు.